చెప్పండి. అవునండి, ఆన్లైన్లో అప్లై చేసామండి, రీసెంట్గా 2 డేస్ బ్యాక్ అప్లై చేసాం. అవును సార్, అవునండి, ఆన్లైన్లో అప్లై చేసాము, జియో మార్ట్కి సంబంధించిన వెబ్సైట్లో అప్లై చేసామండి. ఓకే సార్. అవును సార్, మరి కాకినాడ అండి. సో ఈ ఏరియాలో ఫ్రాంచైజ్ తీసుకుందామని అనుకుంటున్నాం సార్. పిన్ కోడ్ సార్? 5003002 సార్ పిన్ కోడ్. అడ్రస్ కన్ఫర్మ్ చేసుకోమంటారా? ఓకే సార్, అడ్రస్ వచ్చేసి జగన్ నాయక్ జీరో రోబేట చిన్న మార్కెట్ స్ట్రీట్ 5003002 సార్. సో అవును సార్. సో మీకు అవును సార్, అవును సార్, ఇన్వెంటరీ వచ్చేసి పడుతుందని చెప్పారు సార్ వెబ్సైట్లో, 5 లాక్ టు 10 లాక్ అని చెప్పి చెప్పాను. సో కరెక్ట్గా ఎంత అవుతుంది సార్ ఇన్వెంటరీ? ఓకే సార్, 10 లాక్స్ దాకా అవుతుందా సార్? అంటే ఓన్లీ మనకి ఐటమ్స్ పర్చేస్ చేసుకోవాలి కదా సార్? ఓకే ఓకే సార్, ఐటమ్స్ ఓన్లీ పర్చేస్ చేసుకోండి, 10 లాక్స్ పర్చేస్ చేసుకోవాలి. షాప్కి వచ్చేసి మీరు లోన్ ఇస్తారండి, లేకపోతే మేము ఏమైనా ఓకే ఓకే సార్, మీరు లోన్ ఇస్తారంటే ఓకే సార్, మేము ఒప్పుకుంటాము. అంటే స్టార్టింగ్ ఏమీ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అది ఏమీ కాదు సార్. అంటే తెలిసిన వాళ్ళు అయితే ఫ్రీగా ఇస్తారు, జియో అంటే ఎస్టాబ్లిష్ చేయడం అది ఇది అని చెప్పి చెప్పారు. లేదా సార్, ఫ్రీ కాదు సార్. ఎంత పడుతుంది సార్ అమౌంట్? అయితే స్టార్టింగ్ అడ్వాన్స్ పేమెంట్ అప్లికేషన్కి అప్లికేషన్ ఎంత పడుతుంది సార్ అడ్వాన్స్ పేమెంట్? 5000 సార్. అంటే మరి ఎక్కువ సార్ 5000 అంటే? అవును సార్, తెలుసు సార్, జియో అనేది పెద్దదని తెలుసు సార్ పెద్దదని. ఓకే సార్, మరి అప్లికేషన్ ఛార్జ్ అనేది మీరు ఇక్కడ వచ్చి చేసుకుంటారా సార్? మరి లేకపోతే మేము ఇంటికి వచ్చే చూసుకుంటారా సార్? ఓకే సార్, నా అడ్రస్ మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను సార్, నా అడ్రస్ మీకు. ఓకే సార్, ఓకే సార. అంటే ముందు 5000 అమౌంట్ పే చేసేవా సార్? ఓకే సార్, పే చేస్తాను, ఇప్పుడే పే చేస్తాను సార్. ఇప్పుడు వస్తారు సార్ మీరు? ఓకే సార్, అప్పటికే అంటే మీరు వచ్చేసాక మొత్తం అంతా అమౌంట్ కల్పించేస్తాను సార్. ఓకే సార్, ఓకే సార్, ష్యూర్ సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆటోమొబైల్ టెక్కింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే మనకి సంబంధం లేని టాపిక్ ఒక దాని గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. సో ఆ టాపిక్ ఏంటి అంటే జియో మార్ట్ ఫ్రాంచైజ్. సో ఇప్పుడు యూట్యూబ్లో వన్ ఆఫ్ ది ట్రెండింగ్లో నడుస్తుందంటే ట్రెండింగ్ టాపిక్, ప్రతి ఒక్క సామాన్యుడు వెతుకుతున్న టాపిక్ అయితే జియో మార్ట్ అనమాట. సో రీసెంట్గా అయితే మనకి జియో కంపెనీ వాళ్ళైతే ఇండియాలో లాంచ్ చేశారు జియో మార్ట్ని. సో మనకి ఆన్లైన్లో జియో మార్ట్ ఫ్రాంచైజ్ అని చెప్పి కొన్ని అయితే నడుస్తూ ఉన్నాయి. సో సమ్ ఆఫ్ ది వెబ్సైట్స్ జియో మార్ట్ ఫ్రాంచైజ్ ఉంది, సో మీరు జియో మార్ట్ ఫ్రాంచైజ్ చెక్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు నిజం? అసలు జియో మార్ట్ ఫ్రాంచైజ్ ఇస్తుందా? సో ప్రజెంట్ జియో మార్ట్లో పెట్టుకున్న ఆర్డర్స్ అన్ని డెలివరీ ఎలా ఇస్తున్నారు అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జియో మార్ట్లో కూడా ఆర్డర్ పెట్టాను. సో అది ఏ విధంగా వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తాను. సో 1 మినిట్ లైన్లో ఉండండి, నేను చూస్తాను. సో మీరు ఆల్రెడీ చెక్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి జియో మార్ట్ వారి యొక్క బాక్స్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి మనకి ప్రెసెంట్ అయితే రిలయన్స్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా. సో మనకి రిలయన్స్ స్మార్ట్ షాపింగ్ మాల్స్, ఎలక్ట్రానిక్ షాపింగ్ మాల్స్, ఇటువంటి షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా. సో ఈ షాపింగ్ మాల్స్లో ఉన్న ప్రొడక్ట్స్ని అయితే వీళ్ళు మనకి డెలివరీ చేస్తున్నారు. సో వాళ్ళు అవుట్ ఆఫ్ స్టాక్ అయితే బిల్లులో అయితే అవి వేయట్లేదు అనమాట. సో అది మనం జియో మార్ట్లో ఆర్డర్ పెట్టుకుంటే 2 డేస్లో అయితే హోమ్ డెలివరీ ఇచ్చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే మనకు వచ్చిన ప్రాబ్లమ్, ఏది హిట్ అవుతే దాంట్లో కూడా ఫ్రాడ్ అంతే చేస్తారని చెప్పి మనకి తెలుసు. సో ఆ హిట్ అయ్యింది ఏంటి, వన్ ఆఫ్ ది ఇప్పుడు ఏంటి అంటే జియో మార్ట్. సో ఈ జియో మార్ట్ యొక్క ఫ్రాంచైజ్ ఉంది అని చెప్పి మనకి ఆన్లైన్లో కొంతమంది సెర్చ్ చేస్తే మనకి సమ్ ఆఫ్ ది రిజల్ట్స్ వస్తున్నాయి. సో దాంట్లో కొన్ని వెబ్సైట్స్లో ఫ్రీలీ అప్లై జియో మార్ట్ ఆన్లైన్ అని చెప్పి కనబడుతుంది. సో దాంట్లో మనం జియో మార్ట్ని మనకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఇచ్చుకోవాలి. సో నేను దాని గురించి అయితే ఇప్పుడు మీకు చూపించలేను, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు బ్యాన్ చేసేసారు. సో అది కూడా ఎందుకు నేను మీకు చెప్తాను. సో ప్రజెంట్ అయితే జియో మార్ట్కి సంబంధించిన ఈ సమ్ ఆఫ్ ది సైట్స్ని ఎందుకు బ్యాన్ చేసేసారు అంటే అందులో మనం డీటెయిల్స్ ఇచ్చేస్తాం, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పేరెంట్ నేమ్ ఇవన్నీ ఇచ్చేస్తాం. చూడటానికి మాత్రం ఒరిజినల్ జియో మార్ట్ వెబ్సైట్ లాగే ఉంటుంది, కానీ అది ఒరిజినల్ జియో మార్ట్ వెబ్సైట్ అయితే కాదు. సో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఈ డీటెయిల్స్ అన్ని మనం ప్రొవైడ్ చేస్తాం కదా. సో ఈ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత ఇవన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్తాయి, వాళ్ళు మనకి కాల్ చేస్తారు. అంటే వాళ్ళు మనకి రీచ్ అవుతారు, మన దగ్గరికి వస్తారు, మన దగ్గరికి కాల్ చేస్తారు. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్కి అయితే జరిగిన ఎక్స్పీరియన్స్. తనైతే క్యాష్ ఇంకా కట్టలేదు, కానీ వాళ్ళు వచ్చి అప్లికేషన్స్ అన్ని తీసుకున్నారు. క్యాష్ అనేది తర్వాత కడతామని చెప్పారు, సో 2-3 డేస్లో. సో మళ్ళీ తర్వాత నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంటి అని చూస్తే మళ్ళీ వాళ్ళు నార్మల్గా న్యూస్ పేపర్ నుంచి చదువుతుంటే అందులో అయితే వేశారు జియో మార్ట్ ఫ్రాంచైజ్ పేరు మీద మనకు వచ్చేసి ఇలా సమ్ ఆఫ్ ది ఆప్షన్స్ అయితే, ఐ మీన్ సమ్ ఆఫ్ ది వెబ్సైట్స్లో అయితే ఇలా మీరు అప్లై చేసుకుంటున్నారు, అమౌంట్ కట్టమంటున్నారు. సో అందులో మీరు అమౌంట్ కట్టిన తర్వాత జియో మార్ట్ జియో యొక్క కంపెనీ మీద మీరు క్లెయిమ్ చేసుకున్నా సరే మీకు ఎటువంటి క్లెయిమ్ అనేది అవ్వదు. అంటే జియో కంపెనీ వచ్చేసి మీకు అయితే ఎటువంటి అమౌంట్ అయితే ఇవ్వదు అని చెప్పి జియో కంపెనీ వాళ్ళు అయితే చెప్పారు.
సో ఇలాంటి ఫ్రాడ్ని అరకట్టడం కోసమే నేను ఈ వీడియో అయితే మీకోసం చేస్తున్నాను. సో హై వ్యూవర్స్, దిస్ ఇస్ ఆటోమొబైల్ కార్తీక్ అండ్ యువర్ వాచింగ్ ఆటోమొబైల్ టెక్ తెలుగు ఛానల్. సో దయచేసి ఇప్పుడు మీరు ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ని ఈ వీడియో చూస్తున్నట్టయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. లైక్ చేస్తూ లైక్ బటన్ పగిలిపోవాలంటే సో ఈ వీడియో మీ ఎవరైనా ఫ్రెండ్స్ ఇలా జియో మార్ట్ ఉంది సో జియో మార్ట్ని నేను ఫ్రాంచైజ్ తీసుకుంటానని చెప్పి ఎవరైనా మీరు చెప్పుంటే లేకపోతే మీరు అందరికీ షేర్ చేయడం కోసం మీలో ఉన్న సర్కిల్ అందరిలో అయితే మాత్రం ఈ వీడియో మీరు షేర్ చేయండి. సో షేర్ చేయడం ద్వారా మనకు వచ్చేది ఏంటి అంటే ఎవరైనా జియో మార్ట్ ఇప్పుడు అప్లై చేద్దాం అనుకుని అమౌంట్ కట్టేసే టైంలో ఈ వీడియో చూసారనుకోండి సో వాళ్ళు అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటారు. సో మెయిన్ వచ్చేసి అయితే డబ్బు అనేది ఇక్కడ టాపిక్. సో నాది ఆటోమొబైల్ ఛానల్ అని చెప్పి నేను ఈ వీడియో చేయకూడదని కాదు. సో మెయిన్ అమౌంట్ అనేది ఈ లాక్డౌన్ టైంలో అందరికీ కావాలి కాబట్టి వెళ్ళే టైంలో డబ్బులు అనేవి మన దగ్గర తీసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్ మనమైతే ఈ వీడియో అందరికీ షేర్ చేద్దాం. సో ఈ వీడియో కూడా మనకి అందరికీ రీచ్ అయ్యాలి. మీరు దయచేసి లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ వచ్చేసి మనకి ఏంటి అంటే వీళ్ళు స్టార్టింగ్ 3000 రూపీస్ అయితే అడుగుతున్నారు కాల్ చేసి. సో 3000 రూపీస్ అనేది మాకు అడ్వాన్స్ అప్లికేషన్ ఫీజ్ అని చెప్పి 3000 రూపీస్ అనేది చెప్తున్నారు. సో ఈ 3000 రూపీస్ పే చేస్తే మనకి డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆ అమౌంట్ అనేది ఏం చేసుకుంటారో మనకి తెలియదు. సో ఆ అమౌంట్ అనేది తర్వాత మళ్ళీ మన దగ్గరికి వచ్చి సమ్ ఆఫ్ ది డాక్యుమెంటేషన్స్ వెరిఫికేషన్ అని చెప్పి మిగతా 7000 రూపీస్ అనేది క్యాష్ రూపంగా తీసుకుంటారు. సో వన్ ఆఫ్ ది లింక్ వస్తుంది. సో వన్ ఆఫ్ ది లింక్ వచ్చిన తర్వాత మనం క్యాష్ ఇవ్వకూడదు అనుకుంటే డైరెక్ట్ కంపెనీ సైట్ అని చెప్పి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో అమౌంట్ అనేది ఎంత పే చేయండి అని చెప్పి డైరెక్ట్ మనకి కంపెనీ ఒక డిసెంట్ టైప్లో అయితే ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్లో మనం మన కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే వాళ్ళకి అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. సో దాని ద్వారా ఒక 7000 తీసుకుంటున్నారు. సో దీని ద్వారా 3000 తీసుకుంటున్నారు. ఓవరాల్గా మన దగ్గర 10000 అనేది వెళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ 10000 తీసుకోవడం ద్వారా వాళ్ళకి వచ్చేది ఏమీ లేదు, మనకు వచ్చేది ఏమి లేదు. సో మనకనేది పోవడమే జరుగుతుంది, వాళ్ళకి వచ్చేది అయితే డబ్బులు వస్తున్నాయి. సో మెయిన్ వచ్చేసి ఏంటి అంటే జియో మార్ట్ పేరు మీద అయితే ప్రజెంట్ జరుగుతున్న ఫ్రాడ్ అయితే ఇది. సో ఈ ఫ్రాడ్ అందరికీ ఇంకా తెలియట్లేదు. అండ్ ఫ్రెండ్స్ మనకి జియో మార్ట్ అనేది ఫ్రాంచైజ్ అయితే ఎప్పటికీ రాదు. సో ఫ్రాంచైజ్ ఆల్రెడీ మనకి జియో కంపెనీ వాళ్ళు ఆల్రెడీ మనకి న్యూస్ పేపర్లో వేశారు. మీరు న్యూస్ పేపర్ చూసుకోవచ్చు. ఇవాళ వచ్చేసి సెప్టెంబర్ 1. సో సెప్టెంబర్ 1 కాబట్టి మీరు ఆల్రెడీ మీరు న్యూస్ పేపర్ చూసుకోండి. సెప్టెంబర్ 1 న్యూస్ పేపర్ మీకు అందరూ తెలిసిపోతుంది. సో జియో మార్ట్ అనేది వాళ్ళు స్పెషల్గా అయితే వన్ ఆఫ్ ది డైలాగ్ బాక్స్లో అయితే వేశారు. సో ఈ ఫ్రాడ్ గురించి అయితే మీరు అందరికీ షేర్ అయ్యేలా చూడండి. అండ్ జియో మార్ట్ మరి ఫ్రాంచైజ్ లేదు, ఫ్రాంచైజ్ అనేది ఎలా పుట్టుకొచ్చింది. సో ఎవరో సమ్ ఆఫ్ ది పీపుల్ అయితే మాత్రం మనకి ఫ్రాంచైజ్ పేరు మీద అందరికీ చెప్పి ఫ్రాంచైజ్ అనే దాన్ని పుట్టించారు. సో అందరికీ పుట్టించడం ద్వారా అండ్ ఇప్పుడు జియో మార్ట్ ఒక డెలివరీ ఎలా జరుగుతుంది అనుకుంటే మనకి దగ్గరలో ఉన్న రిలయన్స్ స్మార్ట్ కానీ రిలయన్స్ డిజిటల్స్ కానీ ఈ టైప్లో ఉంటాయి. సో అవి వచ్చేసి నియర్లీ 20-50 కిలోమీటర్స్, 50-100 కిలోమీటర్స్ అలాగా ఉంటుంది. సో 100 కిలోమీటర్స్ దాటిందంటే డెలివరీ ఛార్జ్ పడుతుంది. సో ఆ 100 కిలోమీటర్స్ లోపలనే మనకు ఇంకొక రిలయన్స్ స్మార్ట్ ఉంటుంది, మీరు అక్కడ బుక్ చేసేసుకోండి. సో దాని ద్వారా అయితే ఫ్రీ డెలివరీ అనేది పడుతుంది. సో మీకు 50 కిలోమీటర్స్ రేడియస్లో జియో మార్ట్ ఉంది, ఐ మీన్ రిలయన్స్ ట్రెండ్స్ కానీ లేకపోతే రిలయన్స్ డిజిటల్ కానీ రిలయన్స్ స్మార్ట్ కానీ మూడు కలిసి ఉంటాయి. సో ఆ యొక్క షాపింగ్ మాల్ ఉంటే ఆ షాపింగ్ మాల్ నుంచి తెప్పించుకోవచ్చు, మనం వెళ్ళి షాపింగ్ మాల్ దగ్గర తీసుకోవచ్చు. సో ఓవరాల్గా అందులో ఉన్న ప్రొడక్ట్స్ అయితేనే మనకి ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ నేను జియో మార్ట్లో ఆర్డర్ చేశాను కాబట్టి జియో మార్ట్ అనేది ఎలా డెలివరీ చేస్తుందో మొత్తం అనేది తెలుసుకున్నాను. సో వాళ్ళు కూడా అడిగాను జియో మార్ట్ ఫ్రాంచైజ్ అనేది అంటున్నారు. సో ఇదంతవరకు నేను నిజం అనేది అడిగాను. సో వాళ్ళు ఎవరు చెప్పింది ఒకటే మాట, జియో మార్ట్ ఫ్రాంచైజ్ అనేది రావట్లేదు. సో ఎవరు ఎలా అమౌంట్ తీసుకుంటున్నారని చెప్పి మాకు ఆల్రెడీ వచ్చింది. ఎవరైనా కస్టమర్స్ అడిగితే మాత్రం ఖచ్చితంగా చెప్పండి అని చెప్పి చెప్పాను. సో ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ ఇదైతే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే అయితే దయచేసి లైక్ చేయండి. మనం సపోర్ట్ చేయడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో బ్లూపర్స్ అయితే ఈ వీడియో స్టార్టింగ్ ఇచ్చిన క్లిప్లా చూపించాను కదా, సో అదైతే ఫస్ట్ అనమాట. సో అందరూ ఏమైనా రాంగ్స్ ఉంటే నాకు కింద రైట్ చేసుకోవడానికి కామెంట్ అయితే చేసేయండి. కామెంట్ చేసేస్తే నేను దాన్ని నెక్స్ట్ టైం ఏదైనా ఎలాంటి టాపిక్ మీద వీడియో వస్తే దాన్ని కొంచెం కవర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆటోమొబైల్ కార్తీక్ సైనింగ్ అవుట్. గుడ్ బై అండ్ జై హింద్.